డిఎస్సికి సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అవైలబిలిటీలో ఉన్నాయండి, చాలా యూజ్ అవుతాయి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. 3rd to 8th న్యూ ఉంది, 9th ఓల్డ్ ఉంది, న్యూ రెండు ఉన్నాయండి. 10th 2023కి సంబంధించిన టెక్స్ట్ బుక్ సంబంధించి ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే 9th న్యూ టెస్ట్ కూడా మీకు అప్డేట్ అయిపోయింది, ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి. ఈ విధంగా క్లాస్ వైజ్ మరియు దాంట్లో మీకు లెసన్ వైజ్ ఉంటుంది. ఎవ్రీ క్లాస్ 3rd నుంచి 8th వరకు ఈ విధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటుంది. 9th కూడా ఇప్పుడు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది న్యూ సిలబస్ ప్రకారము. కంపల్సరీగా ఎవరైనా పర్చేజ్ చేసుకుని వారంటే చేసుకోండి, ఎందుకంటే ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడ మీకు ప్రొవైడ్ చేయడం లేదు. అందరూ టాపిక్ వైజ్ ఇస్తున్నారు కానీ ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడా దొరకట్లేదు. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో క్లాసెస్లో చెప్పినటువంటి ఆ పీడిఎఫ్స్ కూడా ఈ టెస్ట్ల పైన మీకు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. 9th సంబంధించి, తెలుగు సంబంధించి, ఓకే, టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్, టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్ మొత్తం వీడియో గ్రామర్ పార్ట్ చెప్పాను కదా, దానికి సంబంధించి ఆ పీడిఎఫ్ నోట్స్ అనేది మీకు ఇక్కడ ఉంది. 10th సంబంధించి కూడా ఆ టెస్ట్లకు స్టార్టింగ్లోనే మీకు ఆ పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇదే విధంగా 8th సంబంధించి కూడా పీడిఎఫ్ అనేది మీకు అందుబాటులో ఉంది. అంటే గ్రామర్ పార్ట్ సంబంధించి ఆన్సర్స్ మీకు టెక్స్ట్ బుక్స్లో లేవు కదా, సో వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా అందులోనే అవైలబిలిటీలో ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్ కూడా లేని వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారంటే మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి యూజ్ అయ్యే విధంగా ఇక్కడ మనకు క్లాస్ వైజ్ 3rd నుంచి 10th వరకు ఉన్నాయండి. 3rd నుంచి 8th వరకు అయితే న్యూ సిలబస్, 9th 10th అయితే ఓల్డ్ సిలబస్తో ఉంది. మీరు ఇవి జిరాక్స్ చేయించుకోవచ్చు. జిరాక్స్ చేసుకొని ఆడ ప్యారలల్గా మీరు అక్కడ క్లాస్ కంప్లీట్ చేసుకోవడం ప్లస్ ఇక్కడికి వచ్చి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. 3rd నుంచి 10th వరకు మొత్తం కవర్ అయిపోతాయి. ఓన్లీ 199 రూపీస్తోనే ఉందండి. ఇక్కడ మీకు సైకాలజీ సంబంధించే ఓన్లీ కావాలంటే 100+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. 1000+ బిట్స్ కవర్ అవుతాయి లాస్ట్కి. ఓకే, కేవలం 1 రూపాయి మాత్రమే ఉంది. ఒకసారి పర్చేజ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ 499 కోర్స్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అవి సైకాలజీకి సంబంధించి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీటి గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పచ్చు. 499 రూపీస్కే టెస్ట్లు ఎన్ని ఉన్నాయో తెలుసా, 1500+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. ఒకసారి చూడండి, క్లాస్ వైజ్ లెసన్ వైజ్ అన్నీ ఉన్నాయి. సైకాలజీ, విద్యార్థక పదాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ అప్డేట్ చేస్తున్నాము. ఇవైతే మళ్ళీ మీకు 3rd క్లాస్లో మళ్ళీ 1st లెసన్, 2nd లెసన్, 3rd లెసన్ ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. 3rd నుంచి 8th వరకు 9th న్యూ కూడా అప్డేట్ చేస్తున్నాము. ఒకసారి చూడండి, ఫ్రీ టెస్ట్లు కూడా చాలా వరకు వదులున్నాము. మీరు అవి రాసి నచ్చితే కనుక పర్చేజ్ చేసుకోండి. సందేశం యొక్క కవిపరిచయం గుర్రం జాషువా గారి నుంచి ఇచ్చారు, చదువుకోవాలి. నెక్స్ట్ డైరెక్ట్ గ్రామర్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. గ్రామర్ పార్ట్ భాషాంశాలు పదజాలం అండి. భాషాంశాలు పదజాలంలో భాగంగా ఈ మనకు కష్టజీవి తనకు చిక్కిన కాసుతో తృప్తి చెందుతాడు. తనకు చిక్కిన అంటే ఏంటంటే మనకు దొరికిన అనే మీనింగ్లో చూసుకోవచ్చు. షుక్ బాధ అంటే ఏంటంటే ఆకలి బాధ అండి. ఓకే, ఆకలి బాధ. కూలీ నాలి అంటే కూలి పని చేసి. ఓకే, బీదవాడు అంటే పేదవాడు. ఓకే, ఇది మనకు నెక్స్ట్ చూద్దాం. నానాతాలు దిక్కున అంటే దిశ, ఆధారం. దిక్కున అనే దిక్కు అనే దానికి మనకు దిశ, ఆధారం అనేటివి నానాతాలుగా యూజ్ చేస్తాం. సకల సర్వం మొత్తం, నిండైనది. ఓకే, ఈ మీనింగ్లో వాడతాం. పద్యపాదం, పాదం అనేది చూసినట్టయితే పద్యపాదం అందంలో వాడతాం. పాదం అనేది చరణము. ఓకే, శ్రామికుడు దేశానికి వెన్నుపూస. ఓకే, దేశము అంటే ప్రాంతము, రాష్ట్రం, భాగం. నెక్స్ట్ పర్యాయ పదాలు చూద్దాం. నృపాలకుడు, ఓకే, నృపాలకుడు అంటే రాజు, పరిపాలకుడు లేదా పాలకుడు అనే మీనింగ్లోనే వస్తుంది. శివుడు అంటే శంకరుడు. పినాకపాణి అనే ఎవరంటే శివుడే అండి, ఎక్కువ అడుగుతారు ఇదేమో. రుద్రుడు అన్నా కూడా శివుడే. ఓకే, రుద్రుడు. నెక్స్ట్ మనుజుడు అంటే మనుషుడు, మనిషి, మానవుడు. మనిషి అయిపోయింది కదా. మర్త్యుడు అన్నా కూడా మనుషుడే. మేను అంటే శరీరం, కాయం, దేహం. పర్యాయ పదాలు కాబట్టి సేమ్ మీనింగ్ ఇవ్వాలి. తనువు వీళ్ళన్నీ. నెక్స్ట్ అరుంధతి, ఆరంజ్యోతి. ఓకే, మనకి ఇక్కడ ప్రకృతి వికృతి అండి, చూసుకోండి. అరుంధతికి ఆరంజ్యోతి అనేది మనకి ఇక్కడ వికృతి. నెక్స్ట్ మనుష్యుడు, మనిషి అనేది ప్రకృతి వికృతి. పట్టణంకి పట్నం, అక్కడేమో పట్టణం అని ఇచ్చారు కొన్ని వాటిల్లో. ఓకే, పట్టణం అని ఇచ్చారు ఇక్కడేమో. సో రెండు మనకు రైట్ వే అవుతాయండి. పట్టణంకి వికృతి పదం అనేది.
నెక్స్ట్ ధర్మం, ధమ్మం, కులము, కొలము. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయింది. ఆరు అరుంధతి, ఆరం జ్యోతి అనేది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇదేమీ అవసరం లేదండి. అర్థాలు ఇక్కడ మనకి ఏమైతే ఇచ్చారో వీడి మనకు వాటి నెంబర్స్ బేస్ చేసుకుని ఒక పద్యం అనేది రాయాలంట. సో ఇదే మనకి ఏమి అవసరం లేదు. క్షుధ ప్లస్ అనల. క్షుధలో ఏముంది? ఆ ఉంది. అనలలో ఏముంది? ఆ ఉంది. మనకి ఏమవుతుంది? క్షుధానల. దీర్ఘం ఏకాదేశమై ఉంది. సో ఇదేమవుతుంది? సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది క్షుధానల అంటే. ఓకే, నెక్స్ట్ జన్మము ప్లస్ ఎత్తే. జన్మం ఎత్తే. జన్మములో ఏముంది? ఊ ఉంది. సో ఉత్వ సంధి. భరత ప్లస్ ఊర్వర. భరతూర్వర. భరత ప్లస్ ఊర్వర. భరతూర్వర. ఓకే, ఇదేమవుతుంది? సవర్ణ దీర్ఘ సంధి. భరత ప్లస్ సవని. భరతావని. సో ఇది కూడా మనకు సవర్ణ దీర్ఘ సంధి. విశ్వనాథుడు సృష్టికర్త. ఓకే, వీటికి విగ్రహ వాక్యాలు చూసినట్టయితే విశ్వమునకు నాథుడు, విశ్వనాథుడు. ఓకే, షష్ఠి తత్పురుష. రాష్ట్ర కీర్తి. రాష్ట్రం యొక్క కీర్తి. ఇది కూడా మనకు షష్ఠి తత్పురుష. దక్షిణ భాగ. దక్షిణ అను పేరుగల భాగము. అను పేరుగల వచ్చిందంటే మనకి సంభావన పూర్వపద. భారతదేశము. భారత అన పేరుగల దేశము సంభావన పూర్వపద. దక్షిణ భాగం, ఉత్తర భాగం, తూర్పు భాగం, పడమర భాగం, ఏదొచ్చినా మనకు అదే అవుతుంది ఇంకా. ఓకే, నెక్స్ట్ గువ్వల చెన్నడు రాసినటువంటిది ఇది మనకు. నెక్స్ట్ మనం ఇక్కడ మే వన్ ప్రపంచ శ్రామిక దినోత్సవం జరుపుకుంటామని ఇచ్చారు. సో చూసుకోవాలి. నెక్స్ట్ శతపత్రం అంటే ఏంటంటే ఇది మనకు శతపత్రం అంటే తామర అండి. ఓకే, తామర. ఇది మనకు పొడుపు కథలు అనేది ఇచ్చారు. తామర. సుతవాహన అంటే ఏంటంటే, సుతువాహన అంటే ఏంటంటే మనకి ఇక్కడ గణపతి వాహనం. ఇక్కడ మనకు ఏకాక్షర పద్యం. ఒకే అక్షరం అనేది చూడండి ఎలా రాస్తారో. సో ఇవి రెండు మనకు జస్ట్ చమత్కారానికి ఇచ్చారు. నెక్స్ట్ చూద్దాం లెసన్ అనేది. సిక్స్త్ లెసన్ ఏంటంటే పయనము. నెక్స్ట్ లెసన్, లాస్ట్ లెసన్ అనేది చూసుకుందాం ఇప్పుడు. నెక్స్ట్ దీన్ని రచించింది ఎవరంటే సింగమనేని నారాయణ. నెక్స్ట్ దీంట్లో గ్రామర్ పార్ట్ చూసుకుందాం. భాషా అంశాలు అంటే పదజాలం. భాషాంశాలు చూసినట్టే అర్థాలు చూసినట్టయితే ఆకాంక్ష అంటే కోరిక, నిర్జీవం అంటే ప్రాణం లేని, పరిమళము అంటే సువాసన, అంకురం అంటే మొలకెత్తడము, మొలక అనే మీనింగ్లో రాసుకుంటాం. దుఃఖము అంటే బాధ, వర్షాలు అంటే వాన. ఓకే, నెక్స్ట్ ఇది అవసరం లేదు. వికృతి, ప్రకృతి వికృతులు చూద్దాం ఇక్కడ మనము. ఆకాశం అంటే ఏంటి? ఆకాశం. ఆకాశం అనేది ప్రకృతి, ఆకాశం అనేది వికృతి. వర్షాలు, వర్షాలు అనే దానికి వికృతి పదం వరుసములు. నెక్స్ట్ పయనము. పయనము అంటే పయనం, ప్రయాణం. ప్రయాణం ప్రకృతి, పయనం వికృతి. కొన్ని బుక్స్లో మనకి వర్షాలు ఇచ్చారండి. వర్షాలు అనే దానికి వరుసములు అనేది ఆన్సరు. నెక్స్ట్ ఆశ్చర్యం. ఆశ్చర్యం ఇచ్చారు డైరెక్ట్ బుక్స్లో అయితే. ఇది పీడిఎఫ్ కదా, పీడిఎఫ్లో ఇలా ఉంది. డైరెక్ట్ పిల్లవాళ్ళు చదివే బుక్స్లో కొన్ని పదాలు ఇచ్చారు. ఆశ్చర్యం ఇచ్చారు. ఆశ్చర్యం, అచ్చెరువు. ఓకే, సెంటెన్స్ అనేది కూడా. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే ఒక పదానికి అర్థం వేరువేరుగా ఉంటుంది. కానీ కలిసి చెప్పామనుకోండి ఒక వేరే అర్థం ఇచ్చే సెంటెన్స్ అనేది మనకు రావడం జరుగుతుంది. అది మనకి ఇక్కడ రాయమని చెప్పారు. ఫస్ట్ కానీ అంటే ఏంటి? కానీ బట్ అనే దాంట్లో యూస్ చేస్తాం. కాలం అంటే సమయము. కానీ ఈ రెండు చూడండి, ఈ రెండు కలిపేసామనుకోండి ఈ విడివిడిగా వేరే మీనింగ్ వస్తుంది, కలిపితే వేరే మీనింగ్ వస్తుంది. కానీ కాలం అంటే ఏంటి? మనకు అనువయం సమయం కాదు ఇది. మనకు కాని కాలంలో ఏం చేయొద్దు పనులు అంటాం కదా, అంటే ఇది మనకు అనువైన సమయం కాదు, ఏం చేయొద్దు అని. నోళ్ళు నొక్కుకొను, విడివిడిగా వేరే వేరే అర్థం వస్తుంది. నోళ్ళు నొక్కుకొను అనే మీనింగ్లో చూసుకున్నట్టయితే ఏమీ మాట్లాడకుండా అనే మీనింగ్ అనేది వస్తుంది అన్నమాట, రెండు కలుపుకొని చూసుకుంటే. నెక్స్ట్ అడుగంటి పోవు. ఇక్కడ మనకు అడుగంటి పోవు, దీన్ని మనం చూసుకుంటే అంతరించిపోవడము అనే మీనింగ్లో వాడుతూ ఉంటాము. గుండెభారం. గుండెభారం అంటే ఏంటంటే బాధ, ఎక్కువ బాధ కలిగినప్పుడు గుండెభారం అయింది అంటాం. ఓకే, ఊపిరి పీల్చుకొను అంటే ధైర్యం పొందడము అనే మీనింగ్లో వాడతాం. అడుగుపెట్టు అంటే ప్రవేశించు. నెక్స్ట్ రాయలసీమలో అయితే పురసత్తు అంటారంట. కోస్తాంధ్రలో ఏమంటారు, ఉత్తరాంధ్రలో ఏమంటారో రాయమన్నారు. పురసత్తు అంటే కోస్తాంధ్రలో అయితే వీలు అంటారండి, వీలు. ఉత్తరాంధ్రలో అయితే అవకాశం అని చెప్పి చెప్తాం. కుదుమటస్సం. కుదుమటస్సం అంటే కోస్తాంధ్రలో అయితే బెంగ, సారీ
దీనికి కూడా మనం కుదుమట్టం అనే అంటాము. కుదుమట్టం ఈ ఉత్తరాంధ్రలో అయితే పొట్టిగా అనే మీనింగ్లో వాడతాం. ఈ మదారు అంటే ఏంటంటే బెంగ, కోస్తాంధ్రలో అయితే బెంగ అని వాడతారు, ఇక్కడ కూడా ఉత్తరాంధ్రలో అయితే దిగులు అని వాడతారండి. ఓకే, నెక్స్ట్ సంబడం, చాలేరని సంబడం అంటాం కదా, సో ఆ విధంగా మనకు సంబడం అనేది రాయలసీమలో వాడితే, ఈ కోస్తాంధ్రలో అయితే సంతోషం, ఇక్కడ ఉత్తరాంధ్రలో కూడా సేమ్ సంతోషం అనే మీనింగ్లోనే వాడతారు. గెనాలు అంటే గట్టు. ఓకే, కోస్తాంధ్రాలో గట్టు అనే మీనింగ్లో వాడితే ఉత్తరాంధ్రాలో గెట్లు అని చెప్పి పిలుస్తారనమాట. ఇది మనకు నెక్స్ట్ జీవితం అంతా, జీవితము ప్లస్ అంతా. ఓకే, ముంది కాబట్టి ఉత్వసంధి. మొలకెత్తాయి, మొలక ప్లస్ ఎత్తాయి, మొలకెత్తాయి, మొలక ఏముంది ఆ ఉంది, సో అత్వసంధి. ఎస్ ఏముందని, ఏమీ ప్లస్ ఉందని, ఇది ఏమి ఏమీ, ఓకే ఈ ఉంది, సో ఇత్వసంధి. రామప్పగారు ప్లస్ అంటే ఉత్వసంధి. మనందరిది ప్లస్ అందరిది, మనందరిది, సో ఇది కూడా మనకు మన ఏముంది ఆ ఉంది, సో అత్వసంధి. ఇక్కడ డిఎస్సికి సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అవైలబిలిటీలో ఉన్నాయండి, చాలా యూజ్ అవుతాయి. క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి. 3rd to 8th న్యూ ఉంది, 9th ఓల్డ్ ఉంది, న్యూ రెండు ఉన్నాయండి. 10th 2023కి సంబంధించిన టెక్స్ట్ బుక్ సంబంధించి ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే 9th న్యూ టెస్ట్ కూడా మీకు అప్డేట్ అయిపోయి ఉన్నాయి, ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి. ఈ విధంగా క్లాస్ వైజ్ మరియు దాంట్లోనే మీకు లెసన్ వైజ్ ఉంటుంది. ఎవ్రీ క్లాస్ 3rd నుంచి 8th వరకు ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటుంది. 9th కూడా ఇప్పుడు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది న్యూ సిలబస్ ప్రకారము. కంపల్సరీ ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోండి వాళ్ళంటే చేసుకోండి, ఎందుకంటే ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడ మీకు ప్రొవైడ్ చేయడం లేదు. అందరూ టాపిక్ వైజ్ ఇస్తున్నారు, కానీ ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడా దొరకట్లేదు. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో క్లాసెస్లో చెప్పినటువంటి ఆ పీడిఎఫ్స్ కూడా ఈ టెస్ట్ల పైన మీకు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. 9th సంబంధించి, తెలుగు సంబంధించి, ఓకే టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్, టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్ మొత్తం వీడియో, గ్రామర్ పార్ట్ చెప్పాను కదా, దానికి సంబంధించి ఆ పీడిఎఫ్ నోట్స్ అనేది మీకు ఇక్కడ ఉంది. 10th సంబంధించి కూడా ఆ టెస్ట్లకు స్టార్టింగ్లోనే మీకు ఆ పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇదే విధంగా 8th సంబంధించి కూడా పీడిఎఫ్ అనేది మీకు అందుబాటులో ఉంది. అంటే గ్రామర్ పార్ట్ సంబంధించి ఆన్సర్స్ మీకు టెక్స్ట్ బుక్స్లో లేవు కదా, సో వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా అందులోనే అవైలబిలిటీలో ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్ కూడా లేని వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారంటే, మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి యూజ్ అయ్యే విధంగా ఇక్కడ మనకు క్లాస్ వైజ్ 3rd నుంచి 10th వరకు ఉన్నాయండి. 3rd నుంచి 8th వరకు అయితే న్యూ సిలబస్, 9th 10th అయితే ఓల్డ్ సిలబస్తో ఉంది. మీరు ఇవి జిరాక్స్ చేయించుకోవచ్చు. జిరాక్స్ చేసుకొని ఆడ ప్యారలల్గా మీరు అక్కడ క్లాస్ కంప్లీట్ చేసుకోవడం ప్లస్ ఇక్కడికి వచ్చి టెస్ట్స్ ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. 3rd నుంచి 10th వరకు మొత్తం కవర్ అయిపోతాయి. ఓన్లీ 199 రూపీస్తోనే ఉందండి. ఇక్కడ మీకు సైకాలజీ సంబంధించి ఓన్లీ కావాలంటే 100+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి, 1000+ బిట్స్ కవర్ అవుతాయి లాస్ట్కి. ఓకే, కేవలం 1 రూపాయి మాత్రమే ఉంది. ఒకసారి పర్చేజ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ 499 కోర్స్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అవి సైకాలజీకి సంబంధించి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీటి గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పచ్చు. 499 రూపీస్కే టెస్ట్లు ఎన్ని ఉన్నాయో తెలుసా, 1500+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. ఒకసారి చూడండి, క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అన్నీ ఉన్నాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ అప్డేట్ చేస్తున్నాము. ఇవైతే మళ్ళీ మీకు 3rd క్లాస్లో మళ్ళీ 1st లెసన్, 2nd లెసన్, 3rd లెసన్ ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. 3rd నుంచి 8th వరకు 9th న్యూ కూడా అప్డేట్ చేస్తున్నాము. ఒకసారి చూడండి, ఫ్రీ టెస్ట్లు కూడా చాలా వరకు వదులున్నాము. మీరు అవి రాసి నచ్చితే కనుక పర్చేజ్ చేసుకోండి. క్రింది వాక్యాల్లో సమాస పదాలు గుర్తించి విగ్రహ వాక్యాలు రాయండి అని ఇచ్చారు. పెద్ద రైతు, ఓకే పెద్ద అయిన రైతు, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, ఓకే పచ్చనైన పొలాలు, పచ్చ పొలాలు, ఓకే ఇది కూడా మనకు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఒక్క క్షణం, ఒకటైన క్షణం, దిగు సమాసం. అరుగు మీద కూర్చున్న 60 ఏళ్ల మనిషి, 60 ఏళ్ళు అనే మీనింగ్లో చూసుకున్నట్టయితే 60 అను సంఖ్య గల ఏళ్ళు అనైనా చూసుకోవచ్చు. దిగు సమాసం. నెక్స్ట్ ఆహా ప్లస్ ఆహా, ఓకే ఆహాహా అవుతుంది. ఈ విధంగా ఫస్ట్ వచ్చిన పదమే రెండోసారి రిపీట్ అయిందనుకోండి, ఆ రెండవ పదాన్ని ఏమంటామంటే ఆమ్రేడితం అంటాం. ఒక పదం రెండుసార్లు వచ్చిందంటే పూర్వ పర పదాలుగా, ఓకే ఆ విధంగా రెండవ పదాన్ని ఏమంటామంటే ఆమ్రేడితం అంటామండి. ఓకే ఇది మనం చూసినట్టయితే ఇక్కడ ముందర పక్క ఏముంది, అచ్చు ఉంది. సో ఇలాగ అచ్చుకు గన ఆమ్రేడితం పనక పరమైందంటే కనుక అది మనకు ఆమ్రేడిత సంధి అనేది అవుతుంది. అచ్చునకు ఆమ్రేడితము పరమగుటను సంధి జరుగును, ఓకే దీని యొక్క సూత్రం అన్నమాట. అయ్యయ్యో, ఓకే అయ్యో ప్లస్ అయ్యో,
నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, ఒకటి సంఖ్య గల క్షణమనైనా రాయొచ్చు ద్విగు సమాసం. ఇది ఒక క్షణం అనేది ఒకటి సంఖ్య గల క్షణమైనా రాయవచ్చు ద్విగు సమాసము. ఓకే, నెక్స్ట్ ఇది చూద్దాము. ఔరౌరా, ఔరా ప్లస్ ఔరా, ఔరౌరా ఆమ్రేడిత సంధి. ఓహోహో, ఓహో ప్లస్ ఓహో ఆమ్రేడిత సంధి. ఓకే, అయ్యయ్యో అయిపోయింది కదా. నెక్స్ట్ కింది వాక్యాలు చూద్దాం. అనుమతార్థ వాక్యం అంటే ఎవరన్నా మనం అనుమతి అడగాలి అని అనుకున్నాం అనుకోండి, అంటప్పుడు యూజ్ చేస్తాం అన్నమాట. అనుమతిని ఇస్తున్నట్టు సూచిస్తుంది అన్నమాట. నేను, నువ్వు టీవీ చూడవచ్చు, నేను బయటికి వెళ్ళవచ్చా, ఓకే నువ్వు టీవీ చూడవచ్చు, మెయిన్ ఇవే అనుకుంటాం అన్నమాట. ఎదుటి వాళ్ళకి మనము అనుమతిస్తున్నాం, నువ్వు టీవీ చూడవచ్చు, నువ్వు స్కూల్కి వెళ్ళొచ్చు, నువ్వు ఇది తినవచ్చు. ఓకే, ఇలాంటివన్నీ ఆశీర్వాదక వాక్యం అంటే ఎదుటివాడిని నువ్వు ఆశీర్వదించే మీనింగ్లో వస్తుందన్నమాట. దీర్ఘాయుష్మాన్ భవ అవన్నీ అంటారు కదా. సో అవన్నీ ప్రశ్నార్థక వాక్యం, ప్రశ్న రూపంలో ఉండేటివి అన్నమాట. ఇవి మనకు తెలిసిందే. ఆశ్చర్యార్థక వాక్యం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసేటివి. ఓకే, ఆహా ఎంత బాగుందో. ఓకే, ఇలాగా నిషేధార్థక వాక్యం అన్నమాట, చేసే పని నిషేధించడం. నువ్వు టీవీ చూడవద్దు, సిగ్గుపడుతూ నా ముందు నిలబడవద్దు, ఇలాంటివన్నీ మనకు నిషేధార్థక వాక్యం అన్నమాట. నెక్స్ట్ ఆహా ఎంత బాగుందో, ఇదేమవుతుంది మనకి ఇక చెప్పుకున్నాం. ఆశ్చర్యార్థక వాక్యం గిరి ఎక్కడున్నావు, ప్రశ్నార్థక వాక్యం. మీరు ఉత్తీర్ణులు అగుదురుగాక. ఇది కూడా మనకి ఏంటంటే ఆశీర్వదిస్తున్నావు అనమాట. సో ఆశీర్వాదక వాక్యం. మీరు పుస్తకాలు తీసుకోవచ్చు, అనుమతార్థక వాక్యం. సిగ్గుపడుతూ నా ముందు నిలబడద్దు, ఇదేమిటి నిషేధార్థక వాక్యము. భూతకాలిక అసమాపక క్రియ, భూతకాలం అంటే పాస్ట్. వర్తమానకాలిక అసమాపక క్రియ ప్రెజెంట్, ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. భవిష్యత్కాలిక అంటే ఫ్యూచర్. చూడండి, ఈ భూతకాలిక అసమాపక క్రియనే క్వార్థకం అంటాం, వర్తమానకాలిక అసమాపక క్రియనే షద్ధర్థకం అంటాం, భవిష్యత్కాలిక అసమాపక క్రియనే ఛేదర్థకం అంటాం. ఇవి చూద్దాము. తిని, వెళ్ళి, చూసి, చేసి అన్ని పని అయిపోయినట్టుగా చూపిస్తుంది. సో భూతకాలం అండి. తింటూ, తింటూ, ఓకే తింటూ, వెళ్తూ, చూస్తూ, ఇవన్నీ మనకి ప్రెజెంట్ ఇంకా కంటిన్యూషన్లో ఉంది. సో అది మనకు వర్తమాన కాలానికి సంబంధించింది. తింటే, వెళ్తే, ఇంకా తినలా, తింటే ఒకవేళ, ఓకే ఇది మనకు భవిష్యత్ కాలాన్ని సూచిస్తూ ఉంది. ఈ విధంగా మోస్ట్ ఇంపార్టెంట్ క్వార్థం, షతార్థకం, చేతార్థకం. ఓకే, క్వార్థం చూసుకున్నట్టయితే భూతకాల అసమాపక క్రియను క్వార్థకం అంటారు. ఈ అసమాపక క్రియ భూతకాలాన్ని బోధిస్తుంది. గంగన్న కుటుంబం వలస వెళ్ళి జీవితాన్ని గడిపింది. ఓకే, నెక్స్ట్ శతార్థకం వర్తమాన కాలాన్ని తెలుపుతుంది అన్నమాట. గంగన్న తన కుటుంబాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నాడు, తలుచుకుంటూ. ఓకే, ఇది నెక్స్ట్ చేతార్థకం భవిష్యత్ కాలాన్ని. వర్షం పడితే పంటలు పండుతాయి, పడితేనే పండుతాయి, ఇంకా పడలేదు, భవిష్యత్ గురించి చెప్తున్నారు. ఒకవేళ వర్షం పడితే పండుతాయి పంటలు అని. ఓకే, నెక్స్ట్ ఇది మనకు చేతార్థకం అన్నమాట. ఇది నెక్స్ట్ పోయం రాసింది ఎవరంటే బాలకవి వెంకట రమణాచార్యులు గారు. ఓకే, బాలకవి అని కూడా అంటాం. నెక్స్ట్ పని అనేది మానవుడి విచారాన్ని పోగొడుతుంది, సిసిరో గారు చెప్పారు. మే 14 ప్రపంచ వలస దినోత్సవంగా మనం జరుపుకుంటామండి. నెక్స్ట్ ఇక్కడ మనకు 2 అక్షరాలు అనేవి ఎక్కువసార్లు రిపీట్ అయ్యాయి కాబట్టి ద్విదక్షర పద్యం అని చెప్పి అంటాము. ఈ త్రయక్షర అంటే 3 పదాలు ఎక్కువ రిపీట్ అయినాయి. మా, నీ, యా అనేటివి ఎక్కువసార్లు రిపీట్ అయ్యాయి కాబట్టి ఇది. నెక్స్ట్ చతురక్షర అంటే 4 అక్షరాలు అనేటివి ఎక్కువసార్లు రిపీట్ అయ్యాయి కాబట్టి ఇది. నెక్స్ట్ పొడుపు కథ అనేది ఇచ్చారు, దానికి ఆన్సర్ కూడా మనకి ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ కథ ఇచ్చారు, దేశభక్తి కథ. ఇవన్నీ మనకు అవసరం లేదు. నెక్స్ట్ చూద్దాం చైతన్య మూర్తులు. ఇదంతా మనకు జస్ట్ గ్రామర్ పార్ట్ ఏముండదు, అంతా థియరీ కాబట్టి ఇదంతా మనకు ఉపవాచకం మాత్రమే ఉంటుంది కాబట్టి. సో దీంట్లో గ్రామర్ పార్ట్ ఏముండదు. ఇప్పుడు ఈ వీడియో వరకైతే మనం గ్రామర్ పార్ట్ వరకే చూసుకుంటున్నాం కాబట్టి ఇదైతే మనకు అవసరం లేదు. దీంతో 8th SEM 1 సంబంధించి మొత్తం కంప్లీట్ అవుతుంది, అంటే SEM 1 కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ SEM 2 అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం గ్రామర్ పార్ట్. డిఎస్సికి సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అవైలబిలిటీలో ఉన్నాయండి, చాలా యూజ్ అవుతాయి. క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి. 3rd to 8th న్యూ ఉంది, 9th ఓల్డ్ ఉంది, న్యూ 2 ఉన్నాయండి. 10th 2023కి సంబంధించిన టెక్స్ట్ బుక్ సంబంధించి ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే 9th న్యూ టెస్ట్ కూడా మీకు అప్డేట్ అయిపోయి ఉన్నాయి, ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి. ఈ విధంగా క్లాస్ వైజ్ మరియు దాంట్లోనే మీకు లెసన్ వైజ్ ఉంటుంది. ఎవ్రీ క్లాస్ 3rd నుంచి 8th వరకు ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటుంది. 9th కూడా ఇప్పుడు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది న్యూ సిలబస్ ప్రకారము. కంపల్సరీ ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకుని వారంటే చేసుకోండి, ఎందుకంటే ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడ మీకు ప్రొవైడ్ చేయడం లేదు. అందరూ టాపిక్ వైజ్ ఇస్తున్నారు కానీ ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడా దొరకట్లేదు. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో క్లాసెస్లో చెప్పినటువంటి ఆ పీడిఎఫ్స్ కూడా ఈ టెస్ట్ల పైన మీకు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. 9th సంబంధించి, తెలుగు సంబంధించి, ఓకే టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్,
టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్ మొత్తం వీడియో గ్రామర్ పార్ట్ చెప్పాను కదా, దానికి సంబంధించి ఆ పీడిఎఫ్ నోట్స్ అనేది మీకు ఇక్కడ ఉంది. 10th సంబంధించి కూడా ఆ టెస్ట్లకు స్టార్టింగ్లోనే మీకు ఆ పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇదే విధంగా 8th సంబంధించి కూడా పీడిఎఫ్ అనేది మీకు అందుబాటులో ఉంది. అంటే గ్రామర్ పార్ట్ సంబంధించి ఆన్సర్స్ మీకు టెక్స్ట్ బుక్స్లో లేవు కదా, సో వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా అందులోనే అవైలబిలిటీలో ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్ కూడా లేని వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారంటే, ఇక్కడ క్విక్ రివిజన్కి యూజ్ అయ్యే విధంగా ఇక్కడ మనకు క్లాస్ వైజ్ 3rd నుంచి 10th వరకు ఉన్నాయండి. 3rd నుంచి 8th వరకు అయితే న్యూ సిలబస్, 9th 10th అయితే ఓల్డ్ సిలబస్తో ఉంది. మీరు ఇవి జిరాక్స్ చేయించుకోవచ్చు. జిరాక్స్ చేసుకొని ఆడ ప్యారలల్గా మీరు అక్కడ క్లాస్ కంప్లీట్ చేసుకోవడం ప్లస్ ఇక్కడికి వచ్చి టెస్ట్స్ ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. 3rd నుంచి 10th వరకు మొత్తం కవర్ అయిపోతాయి. ఓన్లీ 199 రూపీస్తోనే ఉందండి. ఇక్కడ మీకు సైకాలజీ సంబంధించి ఓన్లీ కావాలంటే 100+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి, 1000+ బిట్స్ కవర్ అవుతాయి లాస్ట్కి. ఓకే, కేవలం 1 రూపాయి మాత్రమే ఉంది. ఒకసారి పర్చేజ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ 499 కోర్స్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అవి సైకాలజీకి సంబంధించి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీటి గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పచ్చు. 499 రూపీస్కే టెస్ట్లు ఎన్ని ఉన్నాయో తెలుసా, 1500+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. ఒకసారి చూడండి, క్లాస్ వైజ్ లెసన్ వైజ్ అన్నీ ఉన్నాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ అప్డేట్ చేస్తున్నాము. ఇవైతే మళ్ళీ మీకు 3rd క్లాస్లో మళ్ళీ 1st లెసన్, 2nd లెసన్, 3rd లెసన్ ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. 3rd నుంచి 8th వరకు 9th న్యూ కూడా అప్డేట్ చేస్తున్నాము. ఒకసారి చూడండి, ఫ్రీ టెస్ట్లు కూడా చాలా వరకు వదులున్నాము. మీరు అవి రాసి నచ్చితే కనుక పర్చేజ్ చేసుకోండి.